నిహర్ గారు వంశీకి నెక్స్ట్ టెక్ ఇచ్చారా సార్ నెక్స్ట్ సినిమా నెక్స్ట్ నాకు అదే చెప్పలేదు సార్ కదాడకుండా నేను మైగా మా హీరోని ఎందుకు చేస్తాను సార్ కదే చెప్పలేదు ఇంకా సార్ నాకు నిహర్ గారు సో ఇక్కడండి కంగ్రాట్యులేషన్ ఇంత పెద్ద సక్సెస్ అయింది అండ్ ఓన్లీ తెలుగుకు మాత్రమే ఎందుకు రెస్ట్రిక్ట్ అవుతుంది అండ్ ఇత వేరే లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ చేస్తే ఇంకా మంచి స్కోప్ ఉండదు కదండో వి ఆర్ థింకింగ్ ఆఫ్ వేర్ గట్ అ లాడ్ ఆఫ్ కాల్స్ ఫర్ ద రీమేక్ రైట్స్ ఆఫ్ కమిటీ కుర్రోళ్ళు బికాస్ ఎవ్రీ వాన్స్ అంటే ఊర్లు మనకి ఫ్రెండ్షిప్ ఎంత యూనివర్సల్ సబ్జెక్టు కానీ జాతర అనేది చిన్నప్పుడు మనం చేసిన పనులనేది స్టేట్ స్టేట్ కి ఇట్స్ డిఫరెంట్ సో అలా మనం రీమేక్ అయితే వి థాట్ వి కుడ్ బ్రింగ్ ఇన్ మోర్

ఇది వచ్చింది మీరు చేశారు తీసుకున్నారా ఎలా ఈయన చాలా చెప్పారండి నాకు చాలా మా మా ఊర్లో యాక్చువల్లీ నాకు బీయింగ్ ఎ సింగర్ నేను ఈ రెండు స్టేట్స్ లో ఉన్న ప్రతి జాతరకి వెళ్ళి పాడానండి ఎందుకంటే ఎవ్రీ ఎవ్రీ ఇయర్ చాలా మంది సింగర్స్ని జాతరలు చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని చాలా మంచి ఆపర్చునిటీ ఇది మేము చాలా చాలా పాటలు పాడాం సో నాకు జాతర అవన్నీ నిజంగా బాగా తెలుసు నాకు అండ్ మ్యూజిక్ వైజ్ వంశీ చాలా హెల్ప్ చేశారండి నాకు ఇలాంటి టోన్ కావాలి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ నాకు ఆయన వీడియోస్ ఒరిజినల్గా వీడియోస్ తీసుకున్నవన్నీ కూడా నాకు పంపించారు చూపించారు సో వంశీ విజన్ చాలా హెల్ప్ అయింది నాకు ఆ జాతర సీక్వెన్స్ చేయడానికి అండ్ లైవ్గా మీరు చూస్తున్నది ఏది ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అండి ఆ డబ్బులు ఏదైతే వస్తున్నాయో అవన్నీ మేము లైవ్గా రికార్డ్ చేశాం అన్నీ కూడా జాతర డబ్బులు సో వంశీ చాలా హెల్ప్ చేశారు నాకు ఆ విషయంలో